ప్రధానంగా మనం మాట్లాడింది మాట్లాడవాల్సింది వ్యక్తిగతంగా కాదు. చీమ చరిత్ర చీమకున్నది, సింహం చరిత్ర చీమకున్నది, ఎనుగు చరిత్ర ఎవరి చరిత్ర వారికి. సమూహంగా ఒక సమూహమై వర్ధిల్లే పాట సామూహికమైనప్పుడు పల్చబడిపోతుంది. పాట విస్తారంగా బతకాలే తెలంగాణ ఉద్యమము సమూహమై 4 కోట్లు 5 కోట్ల మంది కదిలిండ్రు కావున అందులో మా భాగస్వామ్యం లేకపోతే ఎలా అని లాల్ సలాం చెప్పిన పాట తన బాధ్యతయుతంగిడికి వచ్చిందే తప్ప అక్కడ వెసులుబాటు సమస్య నిర్బంధాలు ఏ నేపథ్యమైన మీ భాగస్వామ్యం ఎన్నో ఉద్యమాలకు ఊతం ఇచ్చిన మీరు తెలంగాణ ఉద్యమంలో మీ పాత్ర ఒక సముచితంగా మేము సైతం అన్నట్టు ఒక జననాట్య మండలి ఒక అరుణోదయ ఒక విప్లవోద్యమాలు అరసాలు మరసాలే కాదు సమస్త సమస్తలని ఏకమై తెలంగాణ స్వరాష్ట్ర సిద్ధి కోసం అందరూ ఒకే కంఠముతో నడుస్తున్న తరుణంలో పాట అందరికీ అన్ని ఉద్యమాలకు అన్ని జయస్సులకు ఒక ఊపిరి. తన ఊరికి జననాట్య మండలిలో ఉండని అరుణోదయలో ఉండని ఇంకే నాట్య మండలిలో ఉన్న దాని ప్రభావము ప్రజలను అల్లుకొని బతకడం, దాని ప్రభావము సమూహం అవడం, దాని ప్రభావము ఎప్పుడు ధిక్కారంగా శిరసెత్తుకొని నిలబడడం అది గదరన్నా వారసత్వమా? అంతకంటే ముందున్న చిరునామ కోల్పోయిన కోట్లాది ప్రజల మౌఖికమా? దాని ఒక్కతడ లేదు దాని మూలం. అది నేల మీద మొలిచిన పచ్చని గరిక, 20 ఏళ్ళు కాలం పోయినా ఎండిపోయినట్టే కనబడది. 2 శినుకులు కనబడితే 2 శినుకులు రాలితే సారు తెల్లారి వరకు నేలంత పచ్చబడ్డట్టు పాటకు సావు లేదు. సంతోష నా బాణి తీసుకొని వాడది నీ బాణి. అందుకోసం గదరన్నలో ఒక గొప్ప నేపథ్యం ఉన్నది. అరే నాది ఏం లేదురా అడుగుమారు గుడి దెబ్బ, వాళ్ళదే తీసుకున్న వాళ్ళకే చెప్పిన నా దాడే ఉన్నదిరా అంటాడు. ఆ నిజాయితీ కూడా కావాలి. ఇంకా పరిపూర్ణంగా వాళ్ళను కాపీ చేయనందుకు నాకింకా ఏదో, నేను వాళ్ళను సరిగా కాపీ చేయలేకపోతున్నారా అని తన అనుభవాలను మనకు ఎప్పటికప్పుడు నోరు పోస్తున్నాడు. ఇక్కడ ఒకరికొకరు తీసుకున్న వాళ్ళే, ఓయినాలు పంచుకున్న వాళ్ళే. కాబట్టి మూలము నేల మీద ఉన్నది, గాలిలో ఉన్నది, కలములో ఉన్నది, కంఠములో ఉన్నది. పాట ఎవరి ఆస్తి కాదు, వ్యక్తి ఆరాధన అంతకంటే కాదు, అది సమూహం, అది సమూహపు ఆస్తి. సమూహము తెలంగాణ ఉద్యమం. అది ఏ రూపమైన ప్రజలదది. మనం ఎంత ఎత్తులకు ఎదిగినా ఎన్ని శిఖరాగ్రాలు చేరుకున్నా ప్రజల పాదాన చెప్పింది కదా అప్పుడు చెప్పిన అన్న, ఆడుతున్నప్పుడు తన్నినప్పుడు నేల మీద గజ్జలు రాలిపోతుంటే ఆయన కాలమించి అది ఏరుకున్న వాళ్ళు ఎంత పులకించిపోతారు. ప్రజల పాదాల నుంచి ప్రజల ఒళ్ళల నుంచి మనము మూటలు మూటలుగా రాసు రాసుగా లావటుకొచ్చిన వాళ్ళమే. వాళ్లకు కృతజ్ఞతగా ఉంటే పాట ఎప్పుడు అది జనజాతరగానే వర్ధిల్లుతూనే ఉంటుంది. కాబట్టి ఆ పాట నేపథ్యాన్ని ఈ ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసి తెలంగాణ ఉద్యమం పాట పాత్ర కోసమే మీరు మాట్లాడతారని ప్రహ్లాదు. ఇప్పుడు నాకు ఒక బాధ ఉన్నది, పెద్ద అయినా ఎక్కడ కూర్చుండబెట్టి మేమిడ మాట్లాడాలన్నది నాకు ఎప్పుడు బాధ కంటే బాధకున్నది. మీరు ఇక్కడ వస్తే బాగుంటుందేమో అనేది ఒకటి ఉంటుంది. నాకు ఇంకోటి తెలుసా, వేదన్న నాకు పరీక్ష పెట్టాడు,
నేనెప్పుడు ఈ 14 ఏళ్ల ఉద్యమంలో ఎప్పుడు మాట్లాడలే మైక్ దగ్గర ఓ పాట పాడితే ఇప్పుడు దండం పెట్టుకోవడం మావలు వాడుతుంటే వినడమే తప్ప ఈ నేపథ్యము పాట సముచితమైన గౌరవాన్ని పొందాలి పాట తెలంగాణ ఉద్యమంలో మంచి చర్చ కావాలి అనే నేపథ్యం నాది ఇంకొక మనవి కూడా చేస్తా ఈ వేదిక నుంచి పాత్రికేయ మిత్రులకు ఏవో ఎలక్ట్రానిక్ మీడియాకు ఎవరికైనా నాకు ఒకటే బాధ కోట్లాది మందిని కలిసిన ఒక కంఠం కోట్లాది మంది ఇంత ఒక పూజనీయమై వర్ధిల్లుతున్న కలం యాచించే గాయకుడనే వార్త నాకు వెన్నుల కట్టలతో కోసిన దానికంటే గొప్పగుంటది గదరన్న కోసం మాట ప్రజా గాయకుడు నాకు మామూలు కోపం రాదు ఒకవేళ ఆయనను కవి అంటే ఏమన్నా తెలుగు సాహిత్యం ఏమన్నా ఒక ఏమన్నా లెప్రసి ఏమన్నా వస్తుందా తెలుగు సాహిత్యానికి ఎవరికన్నా పక్షవాదం వస్తుందా ఆయన ప్రజాయుద్ధ నౌక ప్రజాయుద్ధ నౌక అనగానే పాపం అన్నమృతుడొచ్చు కానీ నాకు ప్రజాకవి అయిన నిజంగా ప్రజాకవి వేమన్నా ను 250 సంవత్సరాలు తెలుగు సాహిత్యము తొక్కి పట్టింది సిపి బ్రౌన్ అనేటైన ఒకైన వచ్చి దాన్ని తొవ్వి బయటికి పోతే 3 లైన్ల పద్యము ముచ్చెమటలు పుట్టించింది తెలుగు సాహిత్యాన్ని కాబట్టి ఇక్కడ పద్యంగా గద్యంగా వచనంగా కథగా కథానికంగా ఎన్ని ప్రక్రియలు వచ్చినా పాట విజేత పాట ది లీడర్ తెలంగాణ ఉద్యమంలో కాదు మా గదరన్న తెలంగాణ సాంస్కృతిక ఉద్యమంలో తెలుగు సాంస్కృతిక ఉద్యమంలో భారతీయ సాంస్కృతిక ఉద్యమంలో ఒక లెజెండర్ అని మనం వాడుకుంటున్నాం కానీ పాట ప్రపంచ వేదిక మీదనే పెద్ద లెజెండర్ కాబట్టి దాని స్థానాన్ని ఎవరొచ్చినా పోడ్చరు కానీ అంతటి స్థానంలో ఉన్న నేపథ్యాన్ని గౌరవించాలని మళ్ళీ మా తెలంగాణ రచయితల సభ అధ్యక్షుడు జోలూరి గౌరన్నకు మళ్ళీ విన్నపం చేస్తున్నా నడికుడి అన్నప్పుడు మునగాల దగ్గర రాజవారి కోట నడిగూడెం ఆయన మామూలైన కదా రాజులంత శత్రువులు కాదు దొరలంత దుర్మార్గులు కాదు ఎందుకంటే ఆ రాజు లేకపోతే తెలుగు సాహిత్యపు విజ్ఞాన సర్వస్వం కుమరరాజు లక్ష్మణరాజు రాసేవాడు కాదు ఆ భాషనే లేమొచ్చేది కాదు ఇక్కడ దొరలే వేదకుమార్ అన్న కానీ నరసింహరావు సార్ కానీ కాంతన్న కానీ వాళ్ళు లేకపోతే కూడా ఇంత గొప్ప సంపద వచ్చేది కాదేమో కాబట్టి అందరూ దుర్మార్గంగా చూడకూడదు గొప్పతనం ఎక్కడున్నా ఎంత దుర్మిచ్చులమైన ఎంత తోపసింగులమైన ఈ రిధమైన ఇష్టం ఒక చేయలేకపోతే మన కంఠాలు జరుగుతాయి అంటే పూచిక పుల్ల కూడా మానవ యాత్రలో సుక్కాన అవుతుంటదప్పుడు కాబట్టి ఈ ప్రపంచ యాత్రకు మానవ చరిత్రకు గొప్ప దిక్సూచి పాట పాట సాహిత్యం ప్రాలద ఈ పాట సమయాన్ని గుర్తులో పెట్టుకొని